అదేంటో కానీ నేను ప్రాక్టికల్స్ బాగా చేస్తా, కానీ థియరీలు అవి మనతోని కావు. కానీ బయట మాటలు చెప్పినోడికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు మారుతుందో ఏమో. ఇట్లా అనుకున్న వాళ్ళందరికీ గుడ్ డేస్ ఈజ్ కమింగ్. ఎస్, ఇప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మొత్తం యూఆర్ గెట్ రెడీ టు చేంజ్. సో ఇప్పటివరకు మనం చదువుకున్న చదువులన్నీ ఎప్పుడో 34 ఇయర్స్ బ్యాక్ డిజైన్ చేసినాయి అన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇప్పుడు మారబోతుంది. సో ఈ 34 ఇయర్స్లో ఏవైతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ దట్ మేజర్ చేంజెస్ ఏం చేశారు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మేజర్గా చేంజెస్ ఏమేమి ఉన్నాయి అనేవి ఈ టాపిక్లో మనం చూద్దాం. మనం ఇప్పటివరకు ఉన్న మేజర్ ఏంటి అని అంటే 10+2 తీసేసి 5+3+3+4. సో ఏంటి 10+2 ఏంటిది, 5+3+3+4 ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. 10+2 అంటే 10th క్లాస్ ప్లస్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అండ్ దెన్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఫిల్, ఐఎంఫిల్ తర్వాత పిహెచ్డి. బట్ ఇప్పుడు ఎంఫిల్ అనేది కంప్లీట్గా తీసేసిండ్రు. మీరు వన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డికి ప్రమోట్ చేస్తారు. సో ఇప్పుడు 1 by 1 ఫస్ట్ నుంచి మీకు మెయిన్ పాయింట్స్ చెప్తా. ఈ 5+3+3+4 అది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏంటి అంటే శిశువు కానీ అంగన్వాడీ. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, అట్ ద ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే 3 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి స్కూల్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలి, ఇది ఫస్ట్ రూల్. సో అందరికీ విద్య అనే దాంతో 3rd ఇయర్ నుంచే, ఇంతకుముందు ప్రీవియస్ 10+2లో 5 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 3 సంవత్సరాల పిల్లవాడి నుంచి బేబీ కాడ నుంచి ఇప్పుడు అందరూ చదువుకోవచ్చు. ఈ ఫస్ట్ 5 ఇయర్స్లో 3 ఇయర్స్ టు 7 ఇయర్స్ ఒక స్కూలింగ్, ఫౌండేషన్ స్కూలింగ్ అని అంటాం. మనకి ఇంతకుముందేమో ప్లే స్కూల్ అని ఉండేది, ఆ ప్లే స్కూల్ ప్లేస్లో వచ్చేసి ఫౌండేషన్ స్కూలింగ్. ఇది కంప్లీట్లీ మదర్ టంగ్ ఆర్ రీజినల్ లాంగ్వేజ్, మదర్ టంగ్లో కానీ రీజినల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రీజినల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అయితే తెలుగు, తమిళనాడు అయితే తమిళు, కేరళ అయితే మలయాళం. సో ఈ ఫస్ట్ 5 ఇయర్స్ వాళ్ళ లోకల్ రీజినల్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ ఉండబోతుంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాస్, 2nd క్లాస్. సో ఫౌండేషన్లో వచ్చేసి శిశు అంగన్వాడీ 3 ఇయర్స్ ఉంటుంది, దాని తర్వాత 1st క్లాస్ 2 2nd క్లాస్ ఉంటాయి. సో అంగన్వాడీ 3 ఇయర్స్, 1st క్లాస్ 2nd క్లాస్, ఈ 5 ఇయర్స్లో ఈ ఫస్ట్ ఎడ్యుకేషన్ పీరియడ్ ఉంది. నెక్స్ట్ ప్రిపరేటరీ స్కూలింగ్లో వచ్చేసి మీకు ప్రిపరేటరీ స్కూలింగ్లో ఏంటి అని అంటే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్, ఇది ప్రిపరేటరీ స్కూలింగ్ అంటే 3 ఇయర్స్. దీని తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ 6th 7th 8th. 6th లో వచ్చేసి మీరు ఒక ఒకేషనల్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే మీకు ఇది కంపల్సరీ, ఒకేషనల్ కోర్సింగ్ అనేది కంపల్సరీ యాడ్ అయింది. మామూలుగా అయితే ఏ బీటెక్లోనో వీటిలో ఒకేషనల్ కోర్సులు ఉంటాయి, అంటే మీరు చదివే చదువుతో పాటు పక్కన ఒక ప్రొఫెషనల్ కోర్సు యాడ్ చేసుకోవటం. సో అది 6th క్లాస్లోనే యాడ్ చేశారనమాట. అంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్, అది మీరు 6th క్లాస్ నుంచే ప్రాక్టికల్గా, నాట్ ద థియరీ, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ మీరు మీ టువర్డ్స్ యువర్ గోల్ సైడ్ వెళ్ళొచ్చు. అంటే 6th క్లాస్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ స్పోర్ట్స్ పర్సన్, 6th క్లాస్ నుంచే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు స్కూలింగ్లో. దీనికి మార్క్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు దాంట్లో ఓన్లీ మీరు ఏది చదివితే అది ఎగ్జామ్లో రాస్తే, ఆ రాసిన పేపర్ సరిగ్గా దిద్దితే, అందులో మీకు సరిగ్గా మార్కులు వస్తే అప్పుడు ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా కంప్లీట్గా మారబోతుంది. ఎడ్యుకేషన్ పాలసీలో మెయిన్ మోటో ఏంటి అని అంటే టాలెంట్,
టాలెంట్ని ఎంకరేజ్ చేయటం. అంటే ఓన్లీ బట్టి బట్టడం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి మన పబ్లిక్కి. ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ థియరిటికల్. థియరీ ఉండాలి, ఒక థియరీ తెలుసుకొని దానికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అడాప్ట్ చేసుకోవటం కోసం ఈ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటి ఉపయోగాలు? సో ఇప్పటివరకు కొంతమందికి ఏంటంటే ఏదన్నా వినంగానే అర్థమవుతుంది, బట్ దాన్ని ఎగ్జామ్లో రాయలేవారు. కొంతమంది స్లోగా రాస్తారు, కొంతమందికి థియరీ ప్రజెంట్ చేయటం రాదు, ప్రాక్టికల్ బాగా చేస్తారు. థియరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడికన్నా ప్రాక్టికల్ బాగా చేసేవాడికి తక్కువ ర్యాంకులు వస్తాయి. సో ఇవన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ ప్రాక్టికల్స్. ప్రతిదీ ప్రాక్టికల్లోనే ఉంటాయి, ఎక్కువ సిలబస్ అంతా ఎక్కువ ప్రాక్టికల్లో ఉండబోతుంది. ఇప్పుడు చైనా వాడు చిన్నప్పటి నుంచే పిల్లలకి స్కూలింగ్లో ఒలింపిక్స్కి ప్రిపేర్ చేస్తుంటారు. అండ్ చైనా వాడు చిన్నప్పటి నుంచే పిల్లలకి వాచ్ తయారు, ఇది ఒక సెగ్మెంట్, ఇది ఒక క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి, వాచ్ తయారు చేయటం, ట్యాబ్ తయారు చేయటం, అండ్ సెల్ ఫోన్ అసెంబుల్ చేయటం లేదా కంప్యూటర్ అసెంబుల్ చేయటం, ఇవన్నీ స్కూలింగ్ నుంచే వాళ్ళకి అలవాటు ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏంటి అని అంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ మోర్ ఉంది, సో థియరిటికల్ కన్నా. సో ఈ మనం ఇప్పుడు డిగ్రీలో డిగ్రీ వరకు చదివి అప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయటం కన్నా 6th క్లాస్ నుంచే కోడింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇప్పుడు కంప్యూటర్, కోడింగ్, టెక్నాలజీ ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ అంతా, నెక్స్ట్ మన లైఫ్ అంతా ఈ కోడింగ్ మీద, ఈ కంప్యూటర్స్తో, వీటితో లింక్ అయి ఉంది కాబట్టి, మన స్మార్ట్ మొబైల్స్తో. సో 6th క్లాస్ నుంచే కోడింగ్ నేర్పిపోతున్నారు అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ చేంజ్. అంటే మామూలుగా ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలి అని అంటే ఏ డిగ్రీ అయిపోయిన తర్వాతనో, బీటెక్ అయిపోయిన తర్వాతనో అప్పుడు కోడింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో కొంతమంది అడ్వాన్స్డ్గా ఉన్న పేరెంట్స్, అడ్వాన్స్డ్గా ఆలోచించే పేరెంట్స్ ఏంటి అని అంటే ముందే పిల్లలకి చైల్డ్ కోడింగ్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫేమస్ ఉంది. సో అది నేర్పిస్తున్నారు, అది వెరీ ఫ్యూ పీపుల్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది కంపల్సరీ ఈ కోడింగ్ అనేది వన్ ఆఫ్ ది కరికులంలో మనం ఇన్సర్ట్ చేయబోతుంది. సో ఇంకో 2 ఇయర్స్లో ఈ ట్రెమెండస్ చేంజ్ అనమాట. వీటన్నిటికీ, ఈ చేంజెస్ అన్నిటికీ అందరూ రెడీగా ఉండాలి. సో మన లైఫ్లో బోల్డ్ అంత చేంజ్ రాబోతుంది, మన లైఫ్ స్టైల్లో బోల్డ్ అంత చేంజ్ రాబోతుంది, అండ్ మన ఎడ్యుకేషన్లో బోల్డ్ అంత చేంజ్ రాబోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ థియరీ రాసి అది పేపర్ మీద పెట్టడం వరకే మనకి మార్కులు వచ్చేటి, ఇంకా వేరే ఏ ఆస్పెక్ట్స్కి సో మార్క్స్ ఉండేవారు. ఇప్పుడు ఏంటి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, నీకు సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది, నువ్వు సంఘంలో సోషల్గా ఎలా మూవ్ అవుతున్నావు, అండ్ నువ్వు ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటున్నావు, అండ్ నీ బిహేవియర్ ఏంటి, వీటన్నిటి మీద మార్క్స్ స్కోర్ డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మన మెమోస్లో నీ బిహేవియరు, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ విల్ బీ స్కోర్డ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన రెజ్యూమ్లో ఏం రాస్తాం, ఐ లవ్ టు వర్క్ విత్ టీమ్ మెంబర్స్ అంటాం. బయట నిజంగా ఎవడు వర్క్ చేయడం అట్లా. సో ఒక ప్లానింగ్స్ వేరే తీరు ఉంటాయి. సో అట్లా కాకుండా సోషల్ బీయింగ్గా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక కంట్రీ పట్ల, నువ్వు ఒక ఈ కంట్రీలో ఉంటున్నావు, నువ్వు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండటానికి, అంటే వెరీ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ నుంచి నిన్ను ఒక బెస్ట్ సిటిజన్గా తయారు చేయడానికి అండ్ బెస్ట్ ఎడ్యుకేటెడ్ సిటిజన్గా తయారు చేయడానికి ఈ మార్పులన్నీ చేస్తున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు 6th క్లాస్లో మనం కోడింగ్ ఎక్స్ట్రా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి 6th క్లాస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద గుడ్ సైన్. ఎందుకంటే ఎప్పుడో బీటెక్లో దాన్ని నేర్చుకొని దాంట్లో అవి రాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 5 సంవత్సరాలు ఇట్లా, అదే 6th నుంచి వీళ్ళు కొద్ది కొద్ది నేర్చుకుంటున్న అనుకోండి, ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, వీళ్ళ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే లోపల రెడీగా ప్రొఫెషనల్స్ అవుతారు అనమాట. అంటే రెడీగా ఉంటారు జాబ్ చేయడానికి. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ అని ఒక 6 మంత్స్ లేదు, మీరు ఇంకా సరిగ్గా ట్రైన్ అవ్వలేదని మళ్ళీ డిమోట్ చేసి మళ్ళీ ట్రైనింగ్, ఇవన్నీ ఉండవు. నెక్స్ట్ డైరెక్ట్గా మీకు ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే ఏదో ఒక కంపెనీలో మీరు జాబ్కి రెడీగా ఉన్నట్టే అనమాట. అండ్ అప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది అని అంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనంటే
మీరు మీ సొంతంగానో ఈ సిక్స్త్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకుంటారో దాంట్లో మీరు సొంతంగా ఒక కంపెనీ పెట్టడమో లేకపోతే సొంతంగా మీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవటమో దాని బేస్డ్ మీద ఆ ప్రొఫెషనల్ స్కిల్ బేస్డ్ మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవటం అంటే గవర్నమెంటే జాబ్ ప్రొవైడ్ చేయాలి అనేది లేకుండా మీరు సొంతంగా ఒక జాబ్ చేసుకునే దానికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో అందుకనే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ మార్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 5+3+3 చూసాం, ఈ 4 అండ్ 9-12 క్లాస్ వరకు, 12th అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు హయ్యర్ స్కూలింగ్లో ఉంటారు. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి 4 ఇయర్స్ డిగ్రీ అన్నమాట. సో ఇంతకుముందు 4 ఇయర్స్ డిగ్రీలో ఏంటి అని అంటే కంప్లీట్గా మీరు ఇంతకుముందు 3 ఇయర్స్ ఉండేది డిగ్రీ, బీకామ్ కానీ బీఏ కానీ ఇలాంటి డిగ్రీస్, ఆర్ట్స్ కానీ సైన్స్ గ్రూప్స్ అయితే మనకి ప్రొఫెషనల్ బీటెక్ అయితే 4 ఇయర్స్ ఉండేది ప్రొఫెషనల్ డిగ్రీస్ కింద. ఇప్పుడు అన్ని డిగ్రీస్ 4 ఇయర్స్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటి అని అంటే, అండ్ ఇంకో అమెండ్మెంట్ ఏంటి అంటే, ఇందులో ఈ 4 ఇయర్స్ డిగ్రీలో కొంతమంది కంప్లీట్ చేయలేకపోతారు అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, ఏదో హెల్త్ ఇష్యూస్ కానీ, సమ్ ఎకానమికల్ ఇష్యూస్ కానీ, ఇంకా అదర్ ఇష్యూస్తో ఎవరైతే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేశారో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. అదే ఇంతకుముందు డిగ్రీలో మొత్తం 3 ఇయర్స్ చేస్తేనే మీకు సర్టిఫికెట్స్ వచ్చేటి, నేను డిగ్రీ కంప్లీట్ అయినట్టు, లేదంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయినట్టు మెమోస్ కానీ సర్టిఫికెట్స్ కానీ రాకపోయేటి. కానీ ఇప్పుడు అట్లా కాదు, మీరు 1 ఇయర్ చేశారనుకోండి 1 ఇయర్ వచ్చేసి మీకు సర్టిఫికేషన్ కోర్స్ కింద మీకు సర్టిఫికెట్ ఇస్తారు. అండ్ 2 ఇయర్స్ చేశారనుకోండి డిగ్రీ మీకు డిప్లొమా కింద మీకు డిగ్రీ ఇస్తారు. సో అట్లా 3 ఇయర్స్ చేస్తే ఒక మీకు ఇంకో డిగ్రీ వస్తుంది. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మీరు ఏ ఇయర్లో డిస్కంటిన్యూ చేశారో నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇయర్ నుంచి కంటిన్యూ చేయొచ్చు. అదే ఇంతకుముందు బీటెక్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ 1st ఇయర్ నుంచి చదవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడైతే డిస్కంటిన్యూ చేశారో ఎడ్యుకేషన్ సేమ్ అదే ఇయర్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మేజర్ మార్పు ఏంటి అని అంటే, మీరు ఎడ్యుకేషన్ బీటెక్లో జాయిన్ అయ్యారు కానీ మీకు వేరే కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మీ పేరెంట్స్ ఫోర్స్తో బీటెక్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. సో మీకు వేరే కల్చరల్ దాంట్లో కానీ మ్యూజిక్లో కానీ వేరే అదర్ ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, మీరు దెన్ అప్పుడు దీన్ని 2nd కోర్స్ కింద మీ బీటెక్లోనే నెక్స్ట్ వేరే కోర్స్ కింద దాన్ని యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీరు బీటెక్ చేస్తూ మ్యూజిక్ గుండా నేర్చుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చదువుతూ అండ్ మ్యూజిక్ నేర్చుకోవచ్చు, యాక్టింగ్ నేర్చుకోవచ్చు, ఎనీథింగ్, ఇట్లా కల్చరల్కి సంబంధించినవి కానీ ఇంకా అదర్ ప్రొఫెషనల్కి సంబంధించినవి కానీ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కింద, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద వీటిని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ చాలా మోడిఫికేషన్స్ వచ్చింది ఎడ్యుకేషన్ సిస్టంలో, ఇవన్నీ మన ముందుకు రాబోతున్నాయి. సో వీటన్నిటికీ మనం ఎంత రెడీగా ఉన్నాం. ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ కానీ లేదా డిగ్రీతో కలిపి 5 ఇయర్స్ కానీ, అది డిపెండ్స్ అపాన్ ది కోర్స్ అన్నమాట. ఇప్పుడు డిగ్రీతో కలిపి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను అనుకోండి, అది 5 ఇయర్స్ కోర్స్. సో అవి మేజర్ మైనర్ ఇట్లా ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేజర్ అంటే 1 ఇయర్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ చేశారనుకోండి మేజర్ కింద మీకు సర్టిఫికేషన్ వస్తుంది. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 ఇయరే చేశారనుకోండి మీకు అది మైనర్ కింద సర్టిఫికేట్ ఇస్తారు. సో ప్రతిదీ అంటే ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అయ్యి 1 ఇయర్ చేసి తర్వాత డిస్కంటిన్యూ అయితే సర్టిఫికేట్ మీకు వేస్ట్ అవుతుంది, అవి అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది, దానికి కట్టిన మనీ వేస్ట్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా చాలా అంటే ఒక స్టూడెంట్కి చాలా కంఫర్ట్స్ ఇచ్చారనమాట. అంటే స్టూడెంట్ ఏదైతే ఇష్టంగా నేర్చుకోవాలనుకుంటుందో అది మాత్రమే నేర్చుకునే విధంగా ఇప్పుడు రాబోతున్న ఎడ్యుకేషన్ పాలసీ ఉందన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేయాల్సి వచ్చేది. ఏది, మీరు PhD చేయాలంటే దానికి ముందర ఎంఫిల్ చేయాలి. సో ఎంఫిల్ అనేది అసలు కంప్లీట్గా తీసేశారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎంఫిల్ అనేది ఉండదు, సో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోవడంతోనే డైరెక్ట్గా PhD డాక్టరేట్కి ట్రై చేసుకోవచ్చు అనమాట, PhD జాయిన్ అవ్వచ్చు, స్ట్రైట్ జాయినింగే. అండ్ నెక్స్ట్ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏమీ ఉండవు.
ఎంసెట్ కోటి దానికోటి దీనికోటి ఇట్లాంటివి ఏమీ లేవు, అన్నిటికి కలిపి ఒకటే ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ ఒకటి, దాంట్లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకొని ఆ కోర్సులో జాయిన్ అవ్వటం. సో ఇట్లా చాలా అన్నమాట, చాలా కంప్లీట్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏవేవి డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా రిమూవ్ చేసి కొత్త వాటితో రీప్లేస్ చేస్తున్నారు. సో ఈ కొత్త వాటిని ఎంతవరకు సొసైటీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ అనేది ఒక పెద్ద మేజర్ క్వశ్చన్. సో మీరు లిటరల్గా ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద హ్యాపీ న్యూస్. అండ్ నెక్స్ట్ జనరేషన్కి మాత్రం ఈ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయిందనుకోండి, రియల్గా ఇది నెక్స్ట్ జనరేషన్కి ఒక వరం అన్నట్టు అనమాట. అంటే వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచే ప్రతి ఒక్క దాని మీద స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఒక ఏదైనా చిన్న, అంటే నాకు కొంతమంది చెప్పారు వాళ్ళు, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మా ఫ్రెండ్ బండిది కొన్నాడు అనమాట. బండి ఏదో ప్రాబ్లం వచ్చింది, స్టార్ట్ కాకపోయేసరికి తోసుకుంటే మెకానిక్ దాకపోయిండు. కానీ ఆ మెకానిక్ ఏం చేసింది, ఆ ప్లగ్ ఊడబీకి ఫుఫ్ అని దాంట్లో గాలి ఊది అందులో ఉన్న కార్బన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసి స్టార్ట్ చేసి ఇచ్చిండు. చిన్న మనం వాడే వస్తువు మీద కూడా మనకి ఐడియా ఉండదు. మనం ఒక వస్తువు కొంటాం కానీ దానికి సంబంధించిన ఐడియాస్ అనేవి ఏమి ఉండవు. ఏ ప్రాబ్లం వస్తే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, అంటే మన చేతుల్లో ఉండేటి కూడా సాల్వ్ చేసుకోలేము. అట్లాంటిది కాకుండా నెక్స్ట్ జనరేషన్ మాత్రం చాలా అన్నిట్లో మల్టీ టాలెంటెడ్గా ఉండాలి, ఎడ్యుకేషన్లో ఉండాలి, స్పోర్ట్స్లో ఉండాలి, అండ్ మ్యూజిక్ రంగంలో ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలి, అట్లా ప్రతి ఆస్పెక్ట్లో టాపర్స్ అయి ఉండాలి అనేది ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ పిల్లలు ఈ ఎడ్యుకేషన్ పాలసీ, ఒకవేళ మన అదృష్టం బాగుండి ఈ ఎడ్యుకేషన్ పాలసీ యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయ్యింది అని అంటే, డెఫినెట్గా ఈ నెక్స్ట్ జనరేషన్కి మాత్రం ఇది ఒక గుడ్ అచీవ్మెంట్ అండ్ ఒక పెద్ద వరం అన్నమాట. సో వాళ్ళు చాలా విషయాల్లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనకన్నా చాలా యాక్టివ్గా ఉంటారు. సో వాళ్ళన్నీ గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళని మల్టిపుల్గా ఇప్పుడు ఒక చదువు చదివితే దానికే బైండప్ అయిపోకుండా థియరిటికల్ చదివి బయట చదివేది ఒకటి, బయట చేసే జాబ్ ఒకటి, అసలు చదివే చదువుకి సంబంధం లేదు, చేసే జాబ్కి సంబంధం లేదు. ఇట్లా కాకుండా అసలు మల్టిపుల్, నీ ఫస్ట్ నుంచే ప్రొఫెషనల్ కోర్సు అనమాట. సిక్స్త్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్త్ నుంచి అంటే ఆలోచించుకోండి, మీరు సిక్స్త్ క్లాస్ నుంచి మీకు దానికి ఏదైతే ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటుందో దానికి సంబంధించిన ఫీడింగ్ సిక్స్త్ క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ప్రతిదీ. అండ్ ఫైవ్ ఇయర్స్, అప్పుడు వరకు 5 ఇయర్స్ వరకు రీజనల్ లాంగ్వేజ్లో ఎందుకు పెట్టారు, ఇప్పుడు అంతా తెలుగు మీడియం, అంతా ఇంగ్లీష్ మీడియం కదా అని మీరు అడగచ్చు. సో ఫౌండేషన్ ఎందుకు రీజనల్ లాంగ్వేజ్లో పెట్టారు అని అంటే, చిన్నపిల్లడు 3 ఇయర్స్ బేబీకి మనం ఇంగ్లీషు, అంటే అందరు ఇంగ్లీష్ చెప్పలేకపోవచ్చు, కొంతమంది పేరెంట్స్ మొత్తం కంప్లీట్గా ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. సో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఎవరైతే ఇంట్లో తెలుగు మాట్లాడి స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా. సో అందుకని ఏంటంటే ఎట్ సర్టన్ పీరియడ్ వరకు, ఒక 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆడ రీజనల్ లాంగ్వేజ్, అక్కడ సొసైటీ ఏ రీజనల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుందో దాన్ని బేస్ చేసుకొని పెట్టడం వల్ల ఏంటి అని అంటే, తొందరగా ఎడ్యుకేట్ అవుతాడు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో పిల్లలు అది అబ్జర్వ్ చేసి వాళ్ళు మాటలు నేర్చుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే బేస్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నమాట. ఇది ఇంప్లిమెంట్ అయ్యి 20-30 వరకు అయితే నెక్స్ట్ ఇండియా విల్ బీ గోయింగ్ టు రాక్ అనమాట. సో ప్రపంచంలో ఏ మూల పెద్ద పెద్ద మహామహా గనులు, అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, సైంటిస్ట్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అంత ప్రొఫెషనల్స్ని తయారు చేయబోతుంది. ఆ ఒక బేస్, ఆ ఒక ఫ్యూచర్ విజన్ కోసమే ఇది ఇదంతా మార్పు జరుగుతుంది అన్నమాట. ఈ మార్పులు తీసుకొచ్చేది దాని గురించి. సో ఇంకా ఫర్దర్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఈ మాట టీచర్స్ కోసం. సో దీనివల్ల ఏంటంటే కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. అంటే ఇప్పుడున్న సిస్టమ్ని మార్చుతున్నారు కాబట్టి పాతగా ఏదైతే
ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ లైన్ బేసిల్లో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు వచ్చే ఈ జనరేషన్కి తగ్గట్టుగా పాఠాలు చెప్పాలి కాబట్టి ఈ సిలబస్ని అడాప్ట్ చేసుకొని కొత్త మెథడాలజీలో సిలబస్ ఉండబోతుంది. సో కొత్త పాఠ్యాంశాలు ఉండబోతున్నాయి. సో అందరినీ ట్రైన్ చేసి ఇప్పుడు 2 ఇయర్స్ ఈ 2022 వరకు వీళ్ళని టీచర్స్ని ట్రైన్ చేసి అండ్ 2022లో మీకు మేబీ మనకి ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అప్పటి వరకు. సో ఈ లోపల మనం గెట్ రెడీగా ఉండాలి. జనరల్గా మార్పు వస్తుంది అని అంటే చాలామంది భయపడతూ ఉంటారు. ఎట్లా మారబోతుందో, ఏమవుతుందో, మార్పు అంటే మనం భయం. ఎందుకంటే ఏదైనా మారినప్పుడు కొత్తవి అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ కొత్తవి అలవాటు చేయటానికి మన ఒంటికి బద్ధకం అన్నమాట. సో కొత్తది నేర్చుకోవాలి అన్నప్పుడు బద్ధకం ఎక్కువ వస్తుంది. దానివల్ల మనం యాక్సెప్ట్ చేయం, మాకు ఫస్ట్ నుంచి ఉన్నదే బాగుంది అనే ఒక ఒపీనియన్లో ఉంటాం. ఫస్ట్ నుంచి ఉన్నది బాగానే ఉంటుంది, కానీ ఇంకా బెటర్ రావాలి, ఇంకా బెటర్ అవ్వాలి అంటే డెఫినెట్లీ వీఆర్ రెడీ ఫర్ ద చేంజ్. చేంజ్కి ఎప్పుడైతే రెడీగా ఉంటామో దే విల్ బి గో స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉంటారు. ఎవరైతే చేంజ్కి రెడీగా ఉండరో, చేంజ్ని యాక్సెప్ట్ చేయరో, వాళ్ళు డౌన్ ఫాల్ అవుతూ ఉంటారు. ఎవరైతే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ వెళ్తారో వాళ్ళు ముందరికి వెళ్తారు. సో ఇది మెయిన్. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ శ్రీ టెక్ గురు. థ్యాంక్ యూ.